ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుంచి చివరి వరకు. మీరు ఆరాధనలో పాల్గొనమంటే ప్రారంభ ప్రార్థనలోనే పాల్గొనాలండి. అంటే అప్పటి నుంచి ముగింపు ప్రార్థన వరకు ఈ జరిగేదంతా, ఈ సన్నివేశాలన్నీ కూడా మనం చేసేది ఆరాధనే, మర్చిపోకండి. ఇదంతా కలిపి ఆరాధన. అంతేగాని పాట ఆరాధన కాదు, వాక్యం ఆరాధన కాదు, ఏమండి ప్రభు వల్ల ఆరాధన కాదు, కానుకలు ఆరాధనలో భాగం కాదు అనుకుంటూ కేవలము మనం పాడేసిన పాటల తర్వాత అందరూ నిలబడి చేతులెత్తి ఆరాధన ఆరాధన అంటే ఆరాధన అనుకోకండి. ఆరాధన ఆరాధన అంటే ఆరాధన కాదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దండి. మనం చదివాం కదా ఏం చేశారంటే, వాళ్ళు సాష్టాంగపడి రెండు చేతులు జోడించి బలు అర్పిస్తుంటే వాళ్ళు నమస్కారం చేశారు చూసారా, దాన్ని ఆరాధన అన్నాడండి. అంటే మనం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మన యొక్క శరీరాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో పెట్టడమే ఆరాధన, దేవుని కోసం వినియోగించడమే ఆరాధన. అంతేగాని ఒక ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు కాకుండా ఒకే కార్యక్రమం అది ఆరాధన కాదు. క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘంలో క్రీస్తు చెప్పినటువంటి నియమం ఇదే, ఆరాధన నియమం ఇదే. ఇది కానటువంటిది క్రీస్తు నియమము కాదు, అది మనుషుల యొక్క పద్ధతే, మర్చిపోకండి. మనుషుల యొక్క ఆచారమే అది, మర్చిపోకండి. ఆ ప్రకారంగా చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ రోజు ఇస్రాయేల్ని ఒప్పుకోలేదు. నువ్వెంత నేనంత అండి. ఇస్రాయేలు అంటే నా పిల్లలు అని పేరు పెట్టుకున్నటువంటి వారిని హే నువ్వు తీసుకొచ్చిన నా అర్పణ తీసుకురాకు. నువ్వు అసలు నిన్ను గమ్మమని ఎక్కమనవాడేవాడు, అసలు ఆ మెట్టి తొక్కమనవాడేవాడు. నువ్వు వెళ్ళు నాకు ఇష్టం లేదు అన్నాడండి. అలా చెప్పాడండి దేవుడు. నువ్వెంత నేనంత ఈరోజు ఏమంటే దేవునికి ఇష్టం కాదు చేస్తే ఎవడైనా అది దేవుడు ఒప్పుకోడండి, మర్చిపోకండి. ప్రేమ దేవుళ్ళారా, కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం దేవుని చెంతకి పిలబడ్డాం, దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే దేవుని ఆరాధించడం అంటే ఎలా అంటే ఇస్రాయిల్ ఆరాధించినట్లుగా కాదు. ఇప్పుడు దేవుడు చెప్పినది నూతన నిబంధన ప్రకారంగా, కొత్త నియమంలోకి మనం వచ్చేస్తాం. కొత్త నిబంధన ప్రకారంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే సంపూర్ణంగా మనము దేవునికి సమర్పించుకుని దేవుని సన్నిధిలో మన యొక్క శరీరం అంతటిని దేవుని కోసం వినియోగించడం. అది ప్రార్థన, పాట, ప్రభు వల్ల కానుకల అన్నీ దేవుని కోసం మనం అర్పించటం, అదే దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన.